ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లాలోని మైలవరం, ఇబ్రహీంపట్నం, జీకొండూరు, గొల్లపూడి, రెడ్డిగూడెం మండలాల్లో జనసేన నేతలు ఆయా మండల విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రజలు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ట్రూఅప్ ఛార్జీల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయడం తగదని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 200 యూనిట్స్ లోపు ఉంటే వాటికి ఏం కట్టించుకోవాలి. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజల మీద భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో ఆర్థికంగా భారాన్ని మోపడం అనేది జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ బకాయిలు ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు తెర మీదకు తీసుకొచ్చి అవన్నీ కూడా ఈ కరోనా కష్టకాలంలో పన్నులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నరక యాతన అనుభవిస్తున్నటువంటి సామాన్య కుటుంబాలు ఈరోజు తినడానికే గడవని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాల మీద ఈరోజు నెలకి 400 నుంచి 500 రూపాయలు వచ్చే విద్యుత్ ఛార్జీలు ఈరోజు 1500 నుంచి 2000 రూపాయలు పెంచి మీరు కట్టాలని చెప్పి ప్రజల మీద భారం మోపడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదని చెప్పి దీన్ని మేము జనసేన పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖండించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మైలవరం నియోజకవర్గంలో మేము కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజల మీద భారం మోపొద్దు, విద్యుత్ ఛార్జీలు తక్షణమే మీరు ఏదైతే పెంచారో ఆ పెంచినటువంటి ట్రూఅప్ ఛార్జీలను ఎమ్మటనే తగ్గించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మైలవరం నియోజకవర్గం ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే పెంచి ప్రజలకి భారం కలుగుతున్నటువంటి ట్రూఅప్ ఛార్జీలని ఎమ్మటనే విత్డ్రా చేసుకొని ఏదైతే ఆ భారం ఉందో దాన్ని ప్రభుత్వమే కట్టి ప్రజలకు ఉపశమనం కల్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాము.